हाय वीडियो ऑप्शंस बेसिक्स नीचे एक्सप्लेन चेयमन सब्सक्राइबर अड़का सो ऑप्शंस एक्सप्लेन इंदो ऑप्शंस एफेंडो सेगमेंट डेरिवेटिव सेगमेंट कई सो मन की इंडेक्स ऑप्शंस उंटाई एट द सेम टाइम स्टॉक ऑप्शंस उंटाई सो एक्सचेंज लो उन्नटुवंटि अन्नी कंपनीस की एफएंडो सेगमेंट लो उंडो सो अप्रॉक्सिमेटली 200 प्लस 205 टू 10 अराउंड कंपनीस एफएंडो फ्यूचर्स एंड ऑप्शंस लो ट्रेड अवुतुंटाई सो इंडेक्स वच्चेसी बैंक निफ्टी इंडेक्स एंड निफ्टी इंडेक्स ऑप्शंस ट्रेड अवुता उंटाई सो इदि सिमिलर टू बेटिंग अन्नमाट सो फिजिकल गा एवी कूडा अंटे फिजिकल शेयर्स अनेटिवी मन डीमैट लो स्टोर कावु सो इदि लिमिटेड टाइम पीरियड कॉन्ट्रैक्ट तीसुकोवडम लांटिदि सो प्रति बेस्तवारं एव्री थर्स्डे वीक्ली एक्सपायरी उंटुंदी ई वीक्ली एक्सपायरी की इंडेक्स ऑप्शंस मात्रमे स्टॉक ऑप्शंस एमो मंथली एक्सपायरी उंटुंदी अंड मंथली एक्सपायरी अंटे लास्ट थर्सडे आफ द मंथ सो लास्ट थर्सडे इन केस आफ एनी पब्लिक हालिडे वस्ते दानि मुंदु रोजु एक्सपायरी डे गा कंसीडर चेस्तारु सो ऑप्शंस क्लियर गा अर्थं कावालंटे ओक एग्जांपल चेप्तानु लेट अस से ओक टोर्नमेंट क्रिकेट टोर्नमेंट जरुगुतुंदी ओक 10 टीम्स वरकु अप्लाई चेसुकुन्नारु 10 टीम्स आडबोतुन्नायि सो इकड़ा क्रिकेट बेटिंग जरूरतुन्दन कोंडी सो मेरो ए टीम गेलुस्तदी ए टीम ओडिपोतदी अनि चेप्पेसी रेंडु साइडलु बेट चेयोच्चु अंटे गेलिसे टीम बेट कट्टोच्चु ओडिपोये टीम नि कूडा बेट कट्टोच्चु सो इलांटि ऑप्शन उन्नप्पुडु मीरु ए टीम कि एला बेट चेस्तारु सो ऑप्शन इंदुलो अड्वांटेज एंदंटे 10 టీంలు గెలుస్తాయన్నైతే మనం బెట్ చేయం కదా కానీ 10 టీంలు ఓడిపోతాయని బెట్ చేయొచ్చు ఎందుకంటే ఫైనల్ గా గెలిచేది ఒకటే టీం సో 10 టీమ్స్ ఆడుతున్న టోర్నమెంట్ లో గెలిచేది మాత్రం విన్నర్ ఒకటే ఉంటుంది రన్నర్ ఒకటి ఉంటుంది అన్ని టీమ్స్ అయితే గెలవవు కదా సో ఇప్పుడు మనం అన్ని టీమ్స్ ఓడిపోతాయని బెట్ కట్టాం అనుకోండి ఓకే सो అంటే ఒక ఆప్షన్ లో మనం మనీ పోగొట్టుకుంటాం కానీ మిగతా 9 ఆప్షన్స్ లో మనకి డబ్బులు వస్తాయి సో ఆప్షన్స్ ని ఇట్లా చేస్తే అంటే బెనిఫిట్ తీసుకోవడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ అప్లై చేసి ట్రేడ్ చేసుకుంటే ఆప్షన్స్ లో ప్రాఫిట్ చేసుకోవచ్చు సో మనకి స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట ఉదాహరణకి निफ्टी इंडेक्स 10,000 दगर ट्रेड अवुतुंदनुकुंदाम सो ओके व्यक्ति 10,100 की वेल्तुंदी अनि अंचना वेस्ताडु अलांटप्पुडु एं चेस्ताडंटे 10,100 काल ऑप्शन नि कोनुक्कुंटाडु लेदु अंटे 10,000 काल ऑप्शन नि सेल चेस्ताडु आर 9,900 काल ऑप्शन नि सेल चेयोच्चु సో ఇవన్నీ కూడా ఏ ఆప్షన్ ని కొంటావో ఏ ఆప్షన్ ని అమ్ముతావో అనేది ఎక్స్‌పీరియన్స్ తో వస్తుంది అండ్ ఇక్కడ ఇంటెలిజెన్స్ అప్లై చేయాల సో పర్సన్ ఎట్లా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేసి ఏ అసలు ఆప్షన్ కొనాలనా ఆప్షన్ ని అమ్మాలనా రెండిట్లో కంపేర్ చేసుకొని చేసుకుంటారు సో ఆప్షన్ బయర్స్ కి లిటరల్ గా తీటా అనేది మేజర్ ఎనిమీ ఈ తీటా ఏంటి అంటే టైం డికే అన్నమాట సో ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆప్షన్స్ లో వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటుందని చెప్తున్నాం కదా సో అట్లా వీక్లీ ఎక్స్‌పైరీ ఎక్స్‌పైరీ టైం దగ్గరికి వస్తా ఉంటే ఈ ప్రీమియం అనేది తగ్గుతా ఉంటుంది సో ఆప్షన్ ఎక్స్‌పైరీకి ఎంత దూరం ఉంటే అంత హై ప్రీమియం దొరుకుతా ఉంటుంది టైం గడిచిపోతూ ఉంటే ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట సో ఇది గమనించి మనము ట్రేడ్ తీసుకోవాలి
సో ఆప్షన్ బయర్కి ప్రీమియం ఎంత ఉంది? ఉదాహరణకి 10,100 కాల్ ఆప్షన్ నిఫ్టీ, ఇది 150 రూపాయల్లో ఉంది అనుకుందాం. సో అది బై చేసే వ్యక్తి 150 రూపాయలు ఇంటూ లాట్ సైజెస్ ఉంటాయి, ఇవి ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ స్టాక్ ఫ్యూచర్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్కి ప్రతి కంపెనీ దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని బట్టి లాట్ సైజ్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఈ లాట్ సైజ్ అంటే మినిమం ఒక లాట్తో బై చేయాల. అదే ఈక్విటీ క్యాష్ మార్కెట్లో అయితే మనకు ఒక షేరు, 2 షేర్లు, 10 షేర్లు, 50 షేర్లు కొనుక్కోవచ్చు. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మల్టిపుల్స్ ఆఫ్ లాట్స్ కొనాలి. సో బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఇప్పుడు 25 ఉంది అంటే నువ్వు కొంటే 25 లేదా 50 లేదా 75 ఇట్లా మల్టిపుల్స్ ఆఫ్ 25 మాత్రం కొనాల్సి ఉంటుంది. సో ఇట్లా నిఫ్టీ 75 ఉంది లాట్ సైజ్. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు 11,100 కాల్ ఆప్షన్ కనుక 150 రూపీస్లో బై చేయాలి అంటే మనకి ఎంత అమౌంట్ కావాలి? సో అది 150 ఇంటూ 75 క్యాల్కులేట్ చేసుకుంటే ఆ అమౌంట్ ఉంటే సరిపోతుంది. సో నీకు రిస్క్ సైడ్ మ్యాక్స్ అయితే 0 అవుతుంది. ఓకే, సో అంతకుమించి అంటే నీ రిస్క్ 150 రూపీస్, బట్ ప్రాఫిట్ ఒకవేళ వైలెంట్ మూవ్ వచ్చి నిఫ్టీ 10,500 వరకు వెళ్ళిందనుకోండి, మీ ప్రీమియం వచ్చేసి మోర్ ఆర్ లెస్ 450-500 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ ఏమో 150 రూపీస్, ప్రాఫిట్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా అంటే అన్లిమిటెడ్ అని చెప్తూ ఉంటారు కానీ సో ఎవ్రీథింగ్ ట్రేడ్స్ ఇన్ లిమిట్ ఓన్లీ. ఎందుకు అంటే అప్పర్ సర్క్యూట్స్ అండ్ లోయర్ సర్క్యూట్స్ అని ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. ఈ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 10,100 ఉన్నటువంటి నిఫ్టీ ఒకేసారి 15,000 కాదు కదా, ఆ 20,000కి వెళ్ళదు కదా. సో యావరేజ్గా మనం డైలీ బేసిస్లో అనలైజ్ చేసుకుంటే మ్యాక్స్ 400-500-700 పాయింట్స్ వెరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వెళ్ళిన సందర్భాలు చూసాము. అండ్ నార్మల్ రేంజ్లో అయితే 100-200 మ్యాక్స్ 100-200 రేంజ్లో ఆ ప్లస్ ఆర్ మైనస్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది నిఫ్టీ. సో ఇది కన్సిడర్ చేసుకుంటూ, అదే ఒకవేళ డైలీ బేసిస్లో అయితే వీక్లీ బేసిస్ రేంజ్లో కూడా చూసుకొని ఆర్ మంత్లీ బేసిస్ రేంజ్లో చూసుకొని, సో మంత్లీ వచ్చేసి 1,000-1,500 మ్యాక్స్ అప్పర్ ప్లస్ ఆర్ మైనస్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది నిఫ్టీ. సో ఇట్లా ఆప్షన్స్ బయర్స్, ఆప్షన్స్ సెల్లర్స్ చేస్తూ ఉంటారు, ట్రేడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో కొంతమంది ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తారు, కొంతమంది క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ అంటారు. మీరు స్టాక్ మార్కెట్ క్యాష్ ఫ్లో చేస్తే అంటే ఈక్విటీ స్టాక్స్ కొంటే వాటిని రేపటికి లేదా ఫర్దర్ ఫ్యూచర్ కోసం మనం హోల్డ్ చేయాలనుకుంటే దాన్ని డెలివరీ బయింగ్ అంటారు. కానీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఈ కాంట్రాక్ట్స్లో తీసుకుంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ అంటామన్నమాట. సో యూఆర్ క్యారీయింగ్ ఇట్ ఫార్వర్డ్ అంటిల్ ద ఎక్స్పైరీ, నీకు దీనికి లిమిట్ ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్ క్యాష్ మార్కెట్ అయితే షేర్స్లో టైం లిమిట్ ఉండదు, యూ క్యాన్ హోల్డ్ ఇట్ అంటిల్ రోజులైనా హోల్డ్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేయొచ్చు, దానికి లిమిట్ లేదు. బట్ ఎఫ్ అండ్ ఓకి మాత్రం మీరు కొనిన ఆప్షన్స్ని బట్టి, మీరు చూస్ చేసుకున్నటువంటి ఎక్స్పైరీని బట్టి, వీక్లీ ఎక్స్పైరీ ఇండెక్స్లో అయితే వీక్లీ ఎక్స్పైరీ చూస్ చేసుకుంటే ఆ వీక్ ఎక్స్పైరీ అవుతుంది కంపల్సరీ సెటిల్ చేయాలి. సో అట్లా మంత్లీ మ్యాక్సిమం ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ 2 మంత్స్ కాంట్రాక్ట్స్ వరకు కూడా ఇస్తూ ఉంటారు. సో కానీ వాటిలో వాల్యూమ్స్ ఉండవు, ఎక్కువ మంది ట్రేడ్ చేయరు. ఎక్కువ వాల్యూమ్స్ అంటే వాల్యూమ్ అంటే ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగేటువంటి ఇది కరెంట్ ఎక్స్పైరీలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఆప్షన్ సెల్లర్స్ వచ్చి నెక్స్ట్ మంత్
లేదా ఇంకా ఆ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ కూడా సెల్ చేసి హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఆప్షన్స్ అనేటివి మనకి ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఫర్దర్ ఇంకా ఇన్డెప్త్గా అండర్స్టాండ్ కాకపోతే మళ్ళీసారి ఎపిసోడ్ వినండి, యూ విల్ అండర్స్టాండ్. సో మళ్ళీ ఒకసారి మనం ఏం డిస్కస్ చేసామో రివైజ్ చేసుకుంటే, ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కోసం మనకి స్టాక్స్ ఇన్ క్యాష్ మార్కెట్ అండ్ ఎఫ్ అండ్ ఓ ఇన్ డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎఫ్ అండ్ ఓస్ మనకి లాట్ సైజెస్లో ఉంటాయి. ఆ లాట్ సైజ్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్, ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని బట్టి సిక్స్ మంత్స్కి ఒకసారి రివైజ్ చేస్తూ బట్టి లాట్ సైజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ క్లియర్. అండ్ మనం కొనొచ్చు లేదా అమ్మొచ్చు, ఆప్షన్ బయర్, ఆప్షన్ సెల్లర్. ఆప్షన్ సెల్లర్ని ఆప్షన్ రైటర్ అని కూడా అంటారు. సో మళ్ళీ ఇంట్రాడేలో చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎఫ్ అండ్ ఓకి క్యాష్ సెగ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, క్యాష్ సెగ్మెంట్లో ఉదాహరణకి మీకు బజాజ్ ఫైనాన్స్ పడిపోతుంది అనుకున్నాను అనుకోండి, క్యాష్ మార్కెట్లో దాన్ని సెల్ చేసి ఉంచలేరు. ఓకే, అది ఒకవేళ చేస్తే పెనాల్టీ యూజ్ మీకు లాస్ వస్తుంది. అలాంటప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఫ్యూచర్లో సెల్ చేసి మీకు వన్ వీక్ హోల్డ్ చేస్తారా, వన్ మంత్ హోల్డ్ చేస్తారా, మీ ఇష్టం, అట్లా హోల్డ్ చేయొచ్చు. కానీ క్యాష్ మార్కెట్లో ఈ ఫెసిలిటీ లేదు. అట్లే ఫ్యూచర్సే కాకుండా ఆప్షన్స్ని కూడా, పుట్ ఆప్షన్ బై చేయొచ్చు లేదంటే కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో ఇది అడ్వాంటేజ్కి, ఇదేంటి అంటే క్యాష్ మార్కెట్కి డెరివేటివ్ మార్కెట్కి అడ్వాంటేజ్ ఇది. అట్ ద సేమ్ టైం మీరు మార్జిన్ రిక్వైర్మెంట్, క్యాపిటల్ రిక్వైర్మెంట్ కనుక మీరు చూస్తే క్యాష్ మార్కెట్లో ఎక్కువ కావాల్సి ఉంటుంది. అంటే ఇట్లా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ పోతే హయ్యెస్ట్ మనీ దేనికి కావాలి అంటే క్యాష్ మార్కెట్కి, తర్వాత డెరివేటివ్ మార్కెట్స్లో ఫ్యూచర్స్కి కావాలా, ఇంకా తక్కువ పెట్టుబడి కావాలి అంటే ఆప్షన్స్కి. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ నియర్లీ 3000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీకు 100 షేర్లు కొనాలంటే 3000 × 100 ఎన్నవుతాయి, అప్పుడు 3 లాక్స్ కావాలి. అది ఫ్యూచర్లో అనుకోండి, మీరు ఒక లాట్ కొంటే మోర్ ఆర్ లెస్ అందులో సగంకే వస్తుంది. అదే ఆప్షన్స్ అనుకోండి, మీరు ఒక అర్థ మనీ కొంటే ఉదాహరణకి 100 రూపాయలు ప్రీమియం ఉన్నది అనుకుంటే 100 × 300 30,000 అయిపోతుంది. సో ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది మీకు. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు, ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేస్తారు. మనకి ట్యాక్సెస్ తక్కువ పడతాయి, తక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే. అండ్ ఇంకో ఎపిసోడ్ చేస్తాను దీనికి సంబంధించి, ఇంకొంచెం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టిల్ ఇంకా ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు. థ్యాంక్ యూ.